ఏంట్రా చూస్తున్నావు? ఇంకా నువ్వెక్కడికి పరిగెత్తలేవు, దొరికిపోయావు. మీరు మాత్రమే ప్లాన్ చేస్తారా? మేము కూడా ప్లాన్ చేస్తామమ్మా. నా అన్నయ్య పరిగెత్తుకుంటూ వస్తున్న సౌండ్ వినిపించలా? సురనా రాఘవ, వీళ్ళు నేను చూసుకుంటాను, వాడిని వదలద్దు. అలాగేనా? వాళ్ళు ఎక్కడున్నారు? నాకు తెలీదు. వాళ్ళే ఫోన్ చేస్తున్నారు. రాఘవ, ఫోన్ ఎత్తదురా. 6 గంటలకు బాంబు వెళ్తుందన్నాడు. ఎక్కడ వెళ్తుందో చెప్పు. నాకు తెలీదు. ఇలా చెప్పవరా. చెప్పు. చెప్తాను. బాంబ్స్ ఎక్కడ పెట్టారో తెలియదు, కానీ ఆ పెట్టిన వాళ్ళలో 2 హోటల్ గోల్డెన్ డిస్కో టెక్లో ఉన్నారు. అనయ్య, బయలుదేరదాం. అనయ్య, తొందరపడద్దు. డిస్కో టెక్లో పబ్లిక్ ఎక్కువ మంది ఉంటారు, వాళ్ళకేమీ జరగకూడదు. 6 గంటలకు ఇంకా 1 అవర్ టైం ఉంది. డిస్కో టెక్లో ఏ సెల్ ఫోన్ పనిచేయకూడదు. అన్నిటినీ బ్లాక్ చేసేయండి. తర్వాత నేను చెప్పించే. ఐదు నిమిషాలు టైం ఇచ్చుడు, వినకపోతే హలో. మీ అందరికీ ఓ బ్యాడ్ న్యూస్. హైదరాబాద్ని బాంబులు పెట్టి నాశనం చేస్తున్న స్టీఫన్ గ్రూప్ మనుషుల్లో 2 ఇక్కడే ఉన్నారు. మీరెవ్వరూ భయపడక్కర్లేదు, ఎందుకంటే మన సూర్యన్న ఇక్కడే ఉన్నారు. ఇక్కడున్న 2 చెప్తున్నాను, మీరు బయటికి ఎక్కడికి వెళ్ళారు, ఎందుకంటే ఈ హోటల్ మొత్తం మా మనుషులు ఉన్నారు. 2 మళ్ళీ చెప్తున్నాను, సూర్యన్న ఎవరికైనా టైం ఇస్తారు. మీకు కూడా 5 నిమిషాలు టైం ఇచ్చారు. 5 నిమిషాల్లో మీరే వచ్చి లొంగిపోతారా, లేక 6 నిమిషాల్లో చస్తారా, మీ ఇష్టం. మీరేంటి డల్ అయిపోయారు? సూర్యన్ ఇచ్చిన 5 నిమిషాల్లో మంచి మాస్ సాంగ్ ఒకటి వేసుకుందామా? సూర్యన్న మీకు ఇచ్చిన టైం అయిపోయింది, మీరే తప్పు చేశారని ముందుకు వచ్చేయండి, లేదంటే మీ అబ్బా. ఒకడు వచ్చేసాడుగా, ఇంకొకడు ఎక్కడ?
బాంబు ఎక్కడరా చెప్పు రాఘవ. నీ ఎవ్వ బాంబు ఎక్కడ పెట్టారా చెప్పురా. వద్దు అదిగో అక్కడ ఉంది. తీరా తీ త్వరగా తీ త్వరగా. ఆచేరా ఆచేడు నాకు తెలీదు. నీ ఆఫ్ చేయరా చెయ్యి. రాబిన్ ఎక్కడున్నావు? ఎన్నిసార్లు ఫోన్ చేయాలరా? ఎక్కడున్నావు? బయట ఇక్కడికి ఎందుకు వచ్చారా? ఈ టైంకి షాపింగ్ కాంప్లెక్స్ లో బాంబు పేలాలి కదా, ఎందుకు వచ్చారా ఇక్కడికి? అడుగుతున్నాను కదా చెప్పండి రా. పాటికి దొరుకుంటాడు ఆన్ని ఇక్కడికి తీసుకొచ్చి నీ కళ్ళ ముందే చంపేయబోతున్నాను. ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాను రా, ఇప్పటికి దొరికావురా నా కొడక, దొరికావు రమ్మను రా. మేనే రమ్మను, ఏం పీకుతాడో చూస్తాను, రమ్మను. స్టీఫెన్ మన రాష్ట్రాన్ని నాశనం చేస్తాడని తెలిసి కూడా వాడితో చేతులు కలిపాం. వాడిని క్షమించవచ్చు, వాడు బయటవాడు, నిన్ను క్షమించకూడదు రాఘవ. వీడు కొడుకు నీ చేతుల్లోనే చచ్చాడు, వీడు చావు కూడా నీ చేతుల్లోనే రాసింది. చంపేయి.